राजमहेंद्री महिला डिग्री पीजी कलाशाल एनएसएस विद्यार्थियों आध्वर्यम निर्वहिस्तुन्न जातीय सेवा पथकम स्वच्छ भारत भागंगा मुनिसिपल कॉलनी मैदानानी शुभ्रपरिचारु। ई संदर्भंगा राजमहेंद्री विद्या संस्थल चेयरमैन टीके विश्वेश्वर रेड्डी कलाशाल प्रिंसिपल सत्य सौंदर्य मात्लाडुतू कॉर्पोरेशन अधिकारुलु मुनिसिपल कॉलनी मैदानानी शुभ्रपरचडंलो निर्लक्ष्यं वहिंचडं वल्ल तम एनएसएस यूनिट द्वारा मैदानानी शुभ्रपरिस्तुन्नट्लु तेलिपारु। ఈ రోజు రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో మున్సిపల్ కాలనీ గ్రౌండ్ ని శుభ్రం చేయడం జరుగుతుంది। ఎందుకంటే నన్నయ్య యూనివర్సిటీ వారి యొక్క ఆదేశాల మేరకు ఏదైతే ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉన్నాయో వారు స్పెషల్ క్యాంపులు రన్ చేసి ఈ ప్రజల్లోకి మరి అవగాహన తీసుకెళ్లి అలాగే ఎక్కడైతే క్లీన్ అండ్ గ్రీన్ నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశానుసారం मरी स्वच्छ भारत अलागे जगनमोहन रेड्डी गारी ओक आदेशानुसारं स्वच्छ आंध्र प्रदेश लो भागंगा मुनिसिपल कॉलनी ग्रौंड क्लीन चेयडं जरुगुतुंदि। संक्रांति की मुंदु ई ग्रौंड मुनिसिपालिटी वारु क्लीन चेशारु। ई मूडु नेलल नुंचि कनीसं दीनि वंक कूडा मुनिसिपालिटी वारु चूडलेदु। ग्रौंड अंता कूडा तुप्पल तुप्पल कींद पेरिगिपोयि आकुलन्नी रालिपोयि चाला चंडालंगा इक्कड 200 मंदि मार्निंग वाकिंग चेस्तारु। అలాగే ఇక్కడ క్రికెట్ పిల్లలు కూడా చాలా మంది ఇక్కడ వచ్చి క్రికెట్ బయట ఆటల పోటీలు ఆటలు అన్నీ కూడా ఆటలు జరుగుతుంది। అందువల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ। ఆ దాని గురించి ఇక్కడ ఇవాళ గ్రౌండ్ క్లీన్ చేసే కార్యక్రమం పెట్టాం। ఈ కార్యక్రమానికి రాజమహేంద్రి కాలేజీస్ నుంచి సుమారు 200 మంది పిల్లలు వచ్చి గ్రౌండ్ అంతా కూడా శుభ్రం చేస్తారు। మరి గ్రౌండ్ పర్ఫెక్ట్ గా శుభ్రం చేసి ఇక్కడ ఎవరైతే ఆడుకుంటారో ఎవరైతే వాకర్స్ ఉన్నారో అలాగే ఎవరైతే జిమ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండేలాగా గ్రౌండ్ తయారు చేసి మరి గ్రౌండ్ మెయింటైన్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం। రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితిని పెట్టి రాజమండ్రిలో ఉన్నటువంటి గోదావరి దేవులన్నీ కూడా శుభ్రం చేసి అక్కడ ఉన్నటువంటి ముష్టివాళ్ళకి సాధువులకి భిక్షాటకులకి అందరికీ కూడా మరి భోజన కార్యక్రమం ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది। వారం వారం కూడా రేవులన్నీ శుభ్రం చేస్తున్నాం। మననే బుచ్చు చౌదరి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే మనకి రాజమండ్రిలో రెగ్యులర్ గా గోదావరి హారతి ఇస్తున్నారు। అది వారణాసి కాశీలో ఏ రకమైనటువంటి గోదావరి హారతి జరుగుతుందో అదే రకంగా కూడా ఇక్కడ కూడా గోదావరి హారతి జరుగుతుంది। దాని పండక్కని గోదావరి హారతి అని చెప్పి ఆయన ఇచ్చారు। ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ గోదావరి హారతి మానేయడం జరిగింది। మరి ఆ విషయం మీద రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ ఎండోమెంట్స్ వారిని నేను అడిగితే ఎందుకు మానేశారంటే బుధవారం చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మీ జాతా మీరు చేయక్కర్లేదండి అని చెప్పి అన్నారు। అందువల్ల మరి ఈ గోదావరి హారతిని వాళ్ళు మానేయటం జరిగిందని ఎండోమెంట్స్ రీజనల్ జాయింట్ కమిషనర్ చెప్పారు। ఒకవేళ బుధవారం చారిటబుల్ ట్రస్ట్ వారు చేయకపోతే దాన్ని మేము టేకప్ చేస్తామని చెప్పి ఎండోమెంట్స్ కమిషన్ రీజనల్ జాయింట్ కమిషనర్ చెప్పడం జరిగింది। ఒకవేళ బుధవారం చారిటబుల్ ట్రస్ట్ చేయకపోయినా ఎండోమెంట్స్ వారు చేయకపోయినా రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి తరఫున గోదావరి హారతి అనేది కంటిన్యూస్గా జరుగుతుంది। డైలీ కాకపోయినా శనివారంలో గోదావరి పరిరక్షణ సమితి తరఫున గోదావరి పరిరక్షణ సమితి ఉన్నంతకాలం కూడా ఈ గోదావరి హారతి అనేది కంటిన్యూ జరుగుతుంది। ఈరోజు ఈ మున్సిపల్ కాలనీ గ్రౌండ్ ని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ప్రత్యేక శిబిరం వారం పాటు జరుగుతుంది। ఈరోజు రెండో రోజు జరుగుతుంది। రెండో రోజు ప్రోగ్రామ్ ఏంటంటే స్వచ్ఛ భారత్ నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్లో భాగంగా మా సుమారు 200 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వచ్చి ఈ మున్సిపల్ కాలనీ గ్రౌండ్ అంతా శుభ్రం చేసి పిచ్చి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పీకేసి దీన్ని మొత్తం క్లియర్ చేసి అంతా క్లీన్ అండ్ గ్రీన్గా చేస్తామని నేను తెలియజేస్తాను।